నెలసరి 4-5 రోజులు ఏ బాధ లేకుండా కలిగే ఋతుస్రావం సాధ్యమైంది. అది నొప్పితోనో లేదా క్రమం తప్పకుండా అయితే లేకుండానో ఉంటే అది పీసీఓడిగా గ్రహించవచ్చు. అలాగే మరో సమస్య ఫైబ్రాయిడ్స్. గర్భాశయంలో కనితిని ఆనుకొని ఇది పెరుగుతుంది. చాలా మంది స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ లక్షణాలు తెలియవు, కానీ వాటి వల్ల నెలసరి ఎక్కువ కాలం ఉంటుంది. ఫైబ్రాయిడ్లో గర్భసంచిలో పెరిగే అదనపు ట్యూమర్ కణజాలం. అసలు ఈ పీసీఓడి సమస్యలు అలాగే ఫైబ్రాయిడ్స్ కు ప్రధాన కారణాలు ఏమిటి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స అవుతాయి, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అర్చన గారి నుండి తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నెంబర్లు 0402331060 అండ్ 686. హలో డాక్టర్. హలో, ముందుగా చెప్పండి అసలు పీసీఓడి అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము. అంటే మనకి గర్భాశయం లోపల అంటే యుట్రస్కి ఇరువైపులా కూడా మనకి ఓవరీస్ ఉంటూ ఉంటాయి, అండాశయాలు అంటాం. దానిలో కొన్ని రకాలైన కారణాల వల్ల ఈ ఏవైతే ఎగ్స్ అంటే ఫాలికల్స్ రిలీజ్ అవుతాయో అవి రప్చర్ కాకుండా అలానే మల్టిపుల్ ఫాలికల్స్గా పెరిఫరల్ ఎరేంజ్డ్ మల్టిపుల్ ఫాలికల్స్గా మనకి కనిపించడం జరుగుతుంది. దాన్ని మనం పీసీఓడి సమస్య కింద పరిగణిస్తూ ఉంటాం. సో ఇదేంటంటే ఒకవైపుగా ఉండొచ్చు పీసీఓడి, లేకపోతే బోత్ ద సైడ్స్ అంటే రెండు వైపులా కూడా ఉంటూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో బయలాటరల్ పీసీఓడి మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అయితే ఎందువల్ల ఈ పీసీఓడి సమస్య మనకి ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది, ఎస్పెషలీ ఈ టీనేజ్ గ్రూప్లో, అంటే మనకి వన్స్ మెనార్కే వచ్చిన తర్వాత, ఒకప్పుడు అంటే ఈ కేసెస్ చాలా తక్కువగానే వినబడేవి, కానీ ఈ మధ్య కాలంలో ఈవెన్ 15 ఇయర్స్ నుంచి మనకి 25-30 ఇయర్స్ వరకు మధ్యలో కూడా చాలా వరకు ఈ కేసెస్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఒకటి తీసుకుంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని చెప్పొచ్చు. అంటే బేసిక్గా మేల్ హార్మోన్స్ అయ్యేటువంటి మనకి ఈ ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ లేకపోతే ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ ఎక్కువ మోతాదులో రిలీజ్ అవ్వటం వల్ల మనకి ఈ ఎగ్స్ అనేది రప్చర్ కాకుండా అలానే ఫాలికల్స్ లాగా ఉండిపోవటము, మల్టిపుల్ ఫాలికల్స్ లాగా ఉండిపోవడం వల్ల మనకి నీటి బుడగలు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని చెప్పొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసరికి స్ట్రెస్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్. అంటే ఎక్కువగా ఆలోచించటం వల్ల కూడా లేకపోతే ఎక్కువగా నిద్ర పోకపోవటం వల్ల కానీ ఎక్కువగా ఈ నైట్ షిఫ్ట్స్ చేస్తున్న అమ్మాయిల్లో మనం ఈ సమస్యను ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి నిద్ర సరిగా లేకపోవడం కావచ్చు, లేట్ నైట్స్ ఆహార నియమాలు పాటించడం వల్ల కావచ్చు, ఎక్కువగా హోమ్ మేడ్ కాకుండా బయట ప్రిజర్వేటివ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం కానీ, ప్లాస్టిక్ కంటైనర్స్లో ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా ప్రిజర్వ్ చేసిన ఫుడ్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో మనం ఈ సమస్య బాగా గమనిస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఫ్యామిలీ హెరిడిటరీ ఏమైనా ఉంది అంటే కనుక, అంటే ఎవరిలో అయినా వాళ్ళ మదర్కి ఏమైనా ఉంది, వాళ్ళ సిబ్లింగ్స్కి ఏమైనా ఉంది అంటే కూడా మనకి ఈ పీసీఓడి సమస్య గమనించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని రకాలైన అంటే మనం తీసుకునే ఆహార నియమాలు, ఎస్పెషల్లీ ఈ మన బ్రొకెలీ కావచ్చు, క్యాబేజ్ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, ఇలాంటి ముల్లంగి కానీ, స్వీట్ కార్న్ కానీ, ఇలాంటి ఫుడ్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్న వాళ్ళలో మనకి ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ హార్మోన్ బాగా ప్రొడక్షన్ ఎక్కువగా అయిపోవటం, దానివల్ల మనకి పీసీఓడి సమస్య అమ్మాయిలు ఎక్కువగా గమనిస్తూ ఉంటామని చెప్పొచ్చండి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, దుర్గా ఏలూరు నుంచి. హలో దుర్గా గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి అమ్మా దుర్గా. మేడం, నాకు పీసీఓడి సమస్య ఉంది మేడం, 3 ఇయర్స్ నుండి పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, బయలేటర్ ఉంది మేడం, నాకు డేట్స్ రావట్లేదు సరిగ్గా. ఎంత అమ్మా మీ ఏజ్ ఎంత? 25 మేడం. మరి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ఆహా, ఇంకా తీసుకోలేదు మేడం, రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది మేడం మాకు. ఓకే అమ్మా, చూడండి పీసీఓడి ఉంటే మనకి గర్భం దాల్చడం కూడా కష్టం అవుతుంది. అంటే రీసెంట్గా మ్యారేజ్ అయింది అంటున్నారు, 3 ఇయర్స్ నుంచి పీసీఓడి సమస్య అంటున్నారు. సో ఇమీడియట్గా మీరు ఆ పీసీఓడి క్లియర్ అవుతూ మనకి నెలసరి కరెక్ట్గా వచ్చే రకంగా మెడికేషన్ మనకి హోమియోపతిలో అందుబాటులో ఉందమ్మా. మీకు దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, సో దట్ మీకు ఆ నెలసరి అనేది వితౌట్ ఎనీ హార్మోనల్ పిల్స్ మనకి కాన్స్టిట్యూషన్ బేస్ మీద ఇస్తాం కాబట్టి నెలసరి కరెక్ట్గా వస్తుంది. సో మనకి 3-4 నెలసరి అంటే మెన్సెస్ అనేది కరెక్ట్గా వస్తే కనుక మనకి ఈ పీసీఓడి సమస్య క్లియర్ అవ్వడం జరుగుతుంది. వన్స్ పీసీఓడి క్లియర్ అయితే మీకు అంటే గర్భం దాల్చడంలో కన్సీవ్ అవ్వడంలో కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో మీకు హోమియోపతి తీసుకుంటే పీసీఓడి క్లియర్ అవుతుంది, మనకి ప్రెగ్నెన్సీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, నెలసరి కూడా కరెక్ట్గా రావడం, దానివల్ల పీసీఓడి వల్ల మనకు వచ్చే సమస్యలు లైక్ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, పింపుల్స్ కానీ, అన్వాంటెడ్ హెయిర్ కానీ ఇవి కూడా చాలా వరకు తగ్గుతాయము. ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ పోతే మనకి అది మోడరేట్ నుంచి కాస్త సివియర్ పీసీఓడి అయిపోయి ఓన్లీ హార్మోనల్ ట్యాబ్లెట్స్ వేస్తేనే పీరియడ్ వచ్చే అవకాశం కూడా ఇలాంటి కండిషన్స్లో ఉంటుంది. అంతవరకు వెళ్తే మళ్ళీ పెద్ద పెద్ద ప్రొసీజర్స్ లైక్ వేరే అదర్ IVF IUI వరకు వెళ్లాల్సి ఉంటుంది.
అలా కాకుండా ఇనిషియల్ స్టేజెస్ నుంచి మీరు ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ మెడిసిన్స్ తీసుకుంటే మీకు చాలా వరకు నయం అవుతుందమ్మా. దగ్గరలో ఉన్న హోమియోకేర్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఇందాక మీరు మాట్లాడుతూ అంటే ముల్లంగి అలాగే బ్రోకలీ కాలీఫ్లవర్ క్యాబేజ్ అన్నారు కదా, ఇవి హెల్దీ ఫుడ్స్ అంటారు కదా, దట్టు విటమిన్ లోపం ఉండటం వల్ల కూడా ముల్లంగి తినమంటారు, అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? కొన్ని రకాలైన డిసీజెస్కి కొంత ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఇవెందో ఆ ఫుడ్ అనేది హెల్దీ అయినప్పటికీ, ఇప్పుడు మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కానీ ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళలో, అధికంగా బరువు ఉన్న వాళ్ళలో మనము ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ ముల్లంగి స్వీట్ కార్న్ ఇలాంటివి తినకూడదని చెప్తాం. ఎందుకంటే వీటి వల్ల కూడా మనకి ఈ మేల్ హార్మోన్స్ లైక్ FSHLH కూడా ఎక్కువగా ప్రొడక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ హార్మోన్స్ అంటే నార్మలైజ్కి కావడానికి కూడా ఇది కొంతవరకు అవాయిడ్ చేస్తే శ్రేయస్కరం. కాబట్టి ఆ ఫుడ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. అలా అని ఏది తినకూడదని కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది మనకి, వంకాయ దుంపలు పులుపు అది తినొద్దని చెప్తాం. కొన్ని రకాలుగా పులుపు తినడం వల్ల నార్మల్గా మనకి విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టప్ అయినప్పటికీ ఆర్థరైటిస్ ఇష్యూలో అది అవాయిడ్ చేయమంటాం. అంటే అది ఆ డిసీజ్కి మాత్రమే మంచిది కాదు, నార్మల్గా అది మంచిదైనా కూడా. సో అలానే మనకి పీసీఓడి సమస్య కానీ థైరాయిడ్ సమస్య కానీ నెలసరి సమస్యలు ఉన్న వాళ్ళలో మనం దాదాపుగా ఈ 4 నుంచి 5 రకాల ఫుడ్ కానీ ప్లాస్టిక్ కంటైనర్స్లో ప్రిజర్వ్ చేసిన ఫుడ్ కానీ ఇలాంటి లేట్ నైట్స్ తినడం కానీ అవాయిడ్ చేసుకుంటే మంచిది. హెల్దీ డైట్ ఎలా అంటే నార్మల్గా ఎక్కువగా మనకి ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ రిచ్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, కార్బోహైడ్రేట్స్ తర్వాత ఈ ఫ్యాటీ ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవటం. ఎందుకంటే కార్బ్స్ వల్ల కూడా వెయిట్ పుటాన్ అవుతుంది, ఫ్యాట్ వల్ల కూడా వెయిట్ పుటాన్ అవుతుంది. కాబట్టి మనకి బేసిక్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ పీసీఓడి థైరాయిడ్లలో వెయిట్ గెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికి తోడుగా ఈ 2 ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఇంకా ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోయి, ఇప్పుడు ఫస్ట్ కాలర్ మాట్లాడినట్టుగా 3 మంత్స్కు 4 మంత్స్కు పీరియడ్ రావడం, లేకపోతే 6 మంత్స్కి అయినా కూడా పీరియడ్ రాకపోవటం, హార్మోనల్ పిల్ వేస్తేనే మనకి పీరియడ్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. కాబట్టి పీసీఓడి ఇనీషియల్ స్టేజెస్లో అంటే మైల్డ్గా ఉన్న స్టేజెస్లో మనం వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా దాన్ని కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని బాడీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకొని కొంచెం డైటరీ హ్యాబిట్స్లో మార్పులు చేసుకుంటే వితౌట్ ఎనీ మెడికేషన్స్ కూడా తగ్గిన కేసెస్ చాలా ఉంటాయండి. ఓకే అండి. ఇప్పుడు పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకంటే ఇన్ఫర్టిలిటీ ఉండే అవకాశం ఉందంటారు? పీసీఓడి ఇస్ నాట్ అ ఆటోఇమ్యూన్ డిసీజ్ కాదు. కాబట్టి పీసీఓడి అనే దాని వచ్చింది అంటే ఇమ్యూనిటీ ఉందా లేదా అనేది మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ ఇమ్యూనిటీతో అంటే కోరిలేట్ అయ్యే డిసీజ్ అయితే కాదని చెప్పొచ్చు. ఇది ప్యూర్లీ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే డిసీజ్ అని చెప్తాం. ఓకే అండి. మరి పీసీఓడికి అలాగే పీసీఓఎస్కి అంటే డిఫరెన్స్ ఏంటంటారు మ్యామ్? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పీసీఓడి అదే సిండ్రోమ్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్ అంటాం. అన్ని సిమ్టమ్స్ అంటే పీసీఓడిలో ఉండే ప్రతి సిమ్టమ్ మనకి కనిపిస్తే కనుక దాన్ని సిండ్రోమ్ కింద తీసుకుంటాం. సో అదే డిఫరెన్స్. కానీ బేసిక్గా దీనిలో కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది, మనకి బరువు పెరగడం కావచ్చు, పింపుల్స్ కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, మూడ్ స్వింగ్స్ ఉండటం కావంటే అంటే అప్పుడే చిరాకు అప్పుడే నార్మల్గా ఉండటం కానీ, లేకపోతే మెడ చుట్టూతో కానీ ఆర్మ్పిట్స్లో కానీ గ్రాయిన్స్లో కానీ స్కిన్ అనేది బాగా బ్లాక్ అవ్వటం కావచ్చు. స్కిన్ ఎస్పెషల్లీ మనకి అప్పర్ లిప్ మీద కానీ ఈ చిన్న ఏరియాలో కానీ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా రావటం కానీ, తర్వాత నెలసరిలో సరిగ్గా లేకపోవటం, డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ. ఇప్పుడు కొంతమందికి ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే వాళ్ళకి పీసీఓడి ఉన్నా కూడా పీరియడ్స్ వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి, బట్ ఎప్పుడంటే అది మైల్డ్గా ఉన్న స్టేజ్లో, అది మోడరేట్గా ఉంది సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి కూడా ప్రొలాంగేషన్ ఆఫ్ ద మెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో మనకి పీరియడ్స్ అసలు రావు, కొంతమందిలో ఏంటంటే వచ్చి అసలు ఆగవు అనమాట, లైక్ మెనరేషియా అండ్ మెట్రోరేషియా. అంటే నెల 15 రోజులకు ఒకసారి పీరియడ్ వచ్చే అవకాశం ఉంటుంది, 15 రోజులకు ఒకసారి వస్తూ 1 వీక్ 10 డేస్ కంటిన్యూ, మళ్ళీ 5-6 డేస్ గ్యాప్లో మళ్ళీ కంటిన్యూ అవుతుంది మెట్రోరేషియా. అదే మెనరేషియా అంటే ఏంటంటే మామూలుగా ఒకసారి మెన్సెస్ వచ్చిన తర్వాత అది కంటిన్యూస్గా అది 15-20-30 డేస్ హెవీ బ్లీడింగ్ అవ్వటం, పెయిన్ రావటం, కడుపులో క్లాత్స్ లాగా పడటము, లోవర్ అబ్డోమెన్ పొత్తి కడుపు పెయిన్ రావటం, ఇవన్నీ కూడా మనం సివియర్ కండిషన్ ఆఫ్ పీసీఓఎస్లో చూస్తూ ఉంటాం. సో పీసీఓడి పీసీఓఎస్ రెండు కూడా ఒకటే, కాకపోతే మల్టిపుల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు సిండ్రోమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు పీసీఓడి ఉంటే కనుక ఒక పేషెంట్ కంటే ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? వన్స్ మనకి అంటే డౌట్ వస్తుంది, సడన్ వెయిట్ గెయిన్ అవుతుంది, అప్పటి వరకు లేని అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, నెలసరిలో తేడా వస్తుంది అంటే ఫస్ట్ మనం చేయించుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఒకటి థైరాయిడ్. థైరాయిడ్ ప్రొఫైల్ కంపల్సరీగా చేయించుకోవాలి అన్మ్యారీడ్స్ అయితే. తర్వాత USG అబ్డోమెన్ స్కాన్ అనేది చేయించాలి, అది మనకి అండ్ CBP ఆల్సో, హిమోగ్లోబిన్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ మూడిట్లో నార్మల్గానే ఉందంటే అదర్ నార్మల్గా హిమోగ్లోబిన్ మన ప్రొలాక్టిన్ కానీ AMH కానీ ఏమైనా తక్కువగా ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ సెక్రీషన్స్ ఎక్కువగా లేకపోతే అస్సలు లేకపోవడం వల్ల కూడా మెన్సెస్లో ఇర్రెగ్యులారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అన్మ్యారీడ్స్ అయితే థైరాయిడ్ ప్రొఫైల్ USG అబ్డోమెన్ స్కాన్ ఎక్కువగా చేయించుకుంటాము.
అదే మనకి వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అదర్ హార్మోన్స్ లైక్ ఎఫ్ఎస్ఎచ్ కావచ్చు, ఎల్హెచ్ కావచ్చు, ఏఎంహెచ్ కానీ, స్ట్రాడెల్ కానీ, ప్రొలాక్టిన్ కావచ్చు, ఇలాంటి హార్మోన్స్తో పాటుగా మనకి ఫాలిక్యులర్ స్టడీ అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే మనకి ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా, రప్చర్ అవుతున్నాయా, లేదా అన్యూవిలేటరీ సైకిల్సా, ఓవిలేటరీ సైకిల్సా అనేది నిర్ధారించే టెస్ట్ ఫాలిక్యులర్ స్టడీ. అది కాకుండా ఒక్కొక్కసారి మరీ డీప్గా వెళ్ళాలి అంటే నార్మల్గా ట్రాన్స్వేజనల్ సోనోగ్రఫీ కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే పీసీఓడికి ఏంటంటే నార్మల్గా అల్ట్రాసౌండ్ ఆఫ్ అబ్డామిన్ చేయించుకుంటే సరిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రఫీ కర్నూలు నుంచి. హలో రఫీ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మేడం నేను కర్నూలు డిస్ట్రిక్ట్ డోన్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. మేడం మా అమ్మాయి ఏజ్ 16 ఇయర్స్ మేడం. ఆమెకి లోయర్ అబ్డామిన్ లో కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పేసి స్కానింగ్ చేపిస్తే సిస్ట్ ఉందని చెప్పి చెప్పారు మేడం. ఓకే. ఆ తర్వాత స్కానింగ్ చేపించిన తర్వాత మేడం డాక్టర్ కన్సల్ట్ అయితే ఒక మెన్షన్స్ అదే పీరియడ్ వచ్చేటువంటి 5th రోజున మళ్ళీ స్కానింగ్ చేపించమంటే చేపించారు మేడం. ఎటువంటి సిస్ట్ లేవని చెప్పారు. ఓకే. ఇప్పుడు అమ్మాయికి మళ్ళీ ఫ్యూచర్ లో ఇవి వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ రాకుండా మేమేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? యా, అంటే నార్మల్ గా సిస్ట్ లలో కూడా రకాలు ఉంటాయండి. అంటే సింపుల్ సిస్ట్, తర్వాత కాంప్లెక్స్ సిస్ట్ అని. సింపుల్ సిస్ట్ అనేది ఏంటంటే బిఫోర్ పీరియడ్స్, మనకి పీరియడ్ వచ్చిన తర్వాత 1 to 5 డేస్ అలా ఉండి దానికి అవే పోతూ ఉంటాయి, మళ్ళీ రీఫామ్ అవుతాయి. సో దానివల్ల పెద్దగా వరి అవ్వాల్సింది ఏమీ లేదు. బట్ కొన్ని కాంప్లెక్స్ సిస్ట్ లైక్ ఎండోమెట్రియల్ సిస్ట్ కానీ, చాక్లెట్ సిస్ట్ అని కొన్ని చాలా డేంజరస్ సిస్ట్లు ఉంటాయి. ఈ పీసీఓఎస్ కావచ్చు, నార్మల్గా ఫైబ్రాయిడ్ కావచ్చు, ఇలాంటివి ఏంటంటే ఒక్కసారి వచ్చిన తర్వాత మనకి పీరియడ్లో పోవటము మళ్ళీ అలానే అంటే తగ్గిపోయి మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత కనిపించడం అలా ఏమీ ఉండదండి. సో సింపుల్ సిస్ట్ ఉన్నంత వరకు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అవి కామన్గా వస్తుంటాయి, పోతుంటాయి వితౌట్ ఎనీ మెడికేషన్. బట్ అది ఒకవేళ కాంప్లెక్స్ సిస్ట్ అయితే మాత్రం ప్రాబ్లం అండి. సో దానివల్ల మనకి మళ్ళీ మెన్సెస్లో ఇబ్బంది రావటము, పొత్తి కడుపులో నొప్పి రావటము, ఇలా గడ్డలు గడ్డలుగా మనకి మెన్సెస్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండటం, తర్వాత మనకి వీక్నెస్ ఎక్కువగా ఉండటం, సివియర్గా బ్యాక్ పెయిన్ రావటం, యూరినేషన్ కంట్రోల్లో లేకపోవటం, ఇవన్నీ ఉంటాయి. సో ఒకసారి ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది సింపుల్ సిస్టా లేకపోతే కాంప్లెక్స్ సిస్టా అనేది ఒకసారి క్లియర్గా కనుక్కోండి. మోస్ట్లీ కరిగిపోయింది అంటున్నారు కాబట్టి సింపుల్ సిస్ట్ ఉంటుంది. ఒకవేళ కాంప్లెక్స్ సిస్ట్ అయితే మాత్రం కొంచెం వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి, తర్వాత బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయాలి, స్ట్రెస్కి ఎక్కువగా గురి కాకుండా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, భాగ్య. హలో భాగ్య గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందమ్మా. మెయిన్గా అంటే పీసీఓడి కంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంట? పీసీఓడిలో ఫస్ట్ మనకి దాదాపుగా కనిపించే సిమ్టమ్ వెయిట్ గెయిన్, బరువు ఎక్కువగా అయిపోవటం, సడన్ వెయిట్ గెయిన్ ఉండటం అనేది ఎక్కువగా మనం సిమ్టమ్ కింద తీసుకుంటాము. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ ఆఫ్ పీరియడ్స్, అంటే అది పీరియడ్ వచ్చి కంటిన్యూస్గా ఎక్కువ రోజులుగా ఫ్లో ఉండటం కావచ్చు, లేకపోతే అస్సలు పీరియడ్ రాకపోవడం, 1 in 3 months కో 4 months కో రావటం, లేకపోతే టాబ్లెట్ వేస్తేనే అంటే హార్మోనల్ పిల్స్ వేస్తేనే పీరియడ్ రావటం, లేకపోతే అస్సలు లేకపోవటం అనేది గమనిస్తే కనుక మనకి పీసీఓడి ఉండే అవకాశం ఉందని ఒక రకంగా సస్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే యాక్నే, పింపుల్స్ అనేది అప్పటి వరకు లేకుండా సడన్గా రావటం, అన్వాంటెడ్ హెయిర్ అనేది మెయిన్ సిమ్టమ్. అంటే మనకి ఎక్కువగా ఈ అప్పర్ లిప్, చిన్ ఏరియా, తర్వాత చెవి కింద భాగంలో మనకి ఎక్కువగా చేతుల మీద, కాళ్ళ మీద, పొట్ట భాగం దగ్గర మనకి విపరీతంగా హెయిర్ గ్రోత్ అనేది ఉండటం, తల మీద ఉండాల్సిన ఎంట్రికల్ కాస్త చాలా వరకు హెయిర్ ఫాలింగ్ అవ్వటము, తర్వాత మూడ్ స్వింగ్స్, అంటే అప్పటికే కోపం, అప్పుడే చిరాకు, అప్పుడే సంతోషంగా అనిపించటం, నిద్ర డిస్టర్బ్డ్గా ఉండటము, తర్వాత ఎక్కువగా డిప్రెషన్లో ఉండటం, యాంగ్జైటీ అవ్వటం, తర్వాత ఎక్కువగా చిన్నదానికి ఎక్కువగా ఆలోచించటం కావచ్చు, తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్ అంటే హైపర్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ అనేది ఎక్కువగా మనకి ఈ ఫోల్డింగ్ ఏరియాస్లో కానీ, నెక్ భాగంలో కానీ, మెడ చుట్టూత కానీ ఎక్కువగా గమనిస్తాం. సో ఈ సిమ్టమ్స్ ప్రతిదీ పేషెంట్కి ఉండాలని లేదు. ఇందులో ఒక 3-4 సిమ్టమ్స్ ఉన్నాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది అంటే కనుక మనం ఖచ్చితంగా అబ్డామిన్ స్కాన్ చేయించుకోవాలి అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకొని దానికి తగ్గట్టుగా ఫర్దర్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంతమందిని చూస్తే అకేషన్ బట్టి మెన్సెస్ చేంజ్ చేసుకోవడానికి టాబ్లెట్స్, హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో అలా వేసుకోవటం వల్ల అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంట? సి, మరీ తప్పదు అన్న అకేషన్లో 1, 2, 3 టాబ్లెట్స్ వరకు ఫైన్. బట్ అలా రికరెంట్గా వేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇలా ఇంతకుముందు కాలర్ చెప్పినట్టుగా సిస్ట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది,
తర్వాత మళ్ళీ ఫర్దర్గా 3-4 మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండటం, తర్వాత పీసీఓడీ ఫామ్ అవ్వటం, కానీ ఫైబ్రాయిడ్స్ ఒకవేళ 35-40 ఇయర్స్ అప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ రికరెంట్గా వాడితే కనుక మనకి మెనోపాజ్ కాబట్టి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అత్యధిక మోతాదులో మనకి రిలీజ్ అవ్వడం ఉంటుంది కాబట్టి దానివల్ల ఇది కూడా మన హార్మోనల్ పిల్లే కాబట్టి మనకి ఏంటంటే చాలా వరకు ఈ ఫైబ్రాయిడ్స్ సిస్ట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు వీటిని ఎంతవరకు వీలైతే అంత అవాయిడ్ చేస్తే మంచిది ఇంకా తప్పదు అన్న అకేషన్ టైంలో 1-2-3 టాబ్లెట్ల వరకు దట్స్ ఫైన్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు గౌతమి సత్యనపల్లి నుంచి హలో గౌతమి గారు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో చెప్పండి మేడం యాక్చువల్లీ మా వైఫ్కి 20 ఇయర్స్ మేడం ఓకే అయితే 2 మంత్స్ కి ఒకసారి లేక 70 డేస్ కలసరి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి మేడం మ్యారేజ్ అయ్యి కూడా 1 ఇయర్ అయింది అదే పిల్లలు కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది మేడం మరి ఇక్కడైనా చెక్ చేయించుకున్నారా అన్ని టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా ఏం చేయలేదు మేడం అదే ఇంకొక 2 మంత్స్ చూసి ఇలాగే వస్తే చూపించుకుందాం అనుకున్నాం మేడం చేయించుకోవాలి ఎందుకంటే నార్మల్గా మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాత మనము అంటే ట్రై చేస్తున్నా కూడా పిల్లలు అవ్వట్లేదు అంటే దాన్ని మనం సంతానలేమి సమస్య కింద కానీ కన్సిడర్ చేయాలి దట్టు మీ వైఫ్కి అంటే నెలసరి కరెక్ట్గా లేదు అంటున్నారు 2 మంత్స్కి 3 మంత్స్కి 7 మంత్స్కి ఒకసారి రావటం అది ఖచ్చితంగా ప్రాబ్లం అనే చెప్పాలి కాకపోతే అది థైరాయిడా లేకపోతే నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే రెగ్యులర్ పీరియడ్సా లేకపోతే ఆమె మెచ్యూర్ అయినప్పటి నుంచి అంటే ఒకసారి మెనార్కే స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పీరియడ్ నుంచి అలానే ఉందా ఫ్యామిలీలో ఏమైనా అలా హిస్టరీ ఉందా అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదంటే ఈ పీసీఓడీ కానీ సిస్ట్ కానీ ఎడినోమయోసిస్ కావచ్చు లేకపోతే ఎండోమెట్రియోసిస్ కానీ టార్చ్ పాజిటివ్ ఉన్న కండిషన్స్లో కూడా మనకి కొన్నిసార్లు ఈ నెలసరి సమస్య వస్తూ ఉంటుంది సో మీరు ఆల్మోస్ట్ 1 ఇయర్ మేనేజ్ అయ్యి అంటున్నారు కాబట్టి ఇమీడియట్గా ఒకసారి అబ్డామెన్ స్కాన్ థైరాయిడ్ ప్రొఫైల్ నేను ఇంతకుముందు కాలర్స్లో చెప్పినట్టుగా ఈ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ప్రొలాక్టిన్ ఏఎంహెచ్ ఇవన్నీ మినిమల్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి వాటిలో ఒకవేళ ప్రాబ్లం లేదు అంటే దాని తర్వాత ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలండి ఇంకా డిలే చేయొద్దు ఓకే మరి ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటారు మ్యామ్ అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వీటికి ఫైబ్రాయిడ్స్ అనేది ఏంటంటే మామూలుగా ఒక కైండ్ ఆఫ్ అ గ్రోత్ అని చెప్పొచ్చు గర్భసంచి లోపల కానీ కొంచెం దాని లైనింగ్ చుట్టూతా కానీ మనకు వచ్చే ఒక చిన్న గడ్డ టైప్ ఆఫ్ గ్రోత్ని నాన్ క్యాన్సరస్ గ్రోత్ని మనం ఫైబ్రాయిడ్స్ అంటాం దీనిలో కూడా ఏంటంటే మనకి లోపల గర్భాశయం లోపల అంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని గర్భంకి ఆనుకొని సిరోజల్ వాల్ దగ్గర అంటే ఆ లైనింగ్ దగ్గర వచ్చే సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అని కొంచెం స్టెమ్ లాగా కొంచెం కిందకి జారుకుంటూ వచ్చే పెడంకిలేటెడ్ ఫైబ్రాయిడ్స్ కానీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇలా ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ రెగ్యులర్ ఫైబ్రాయిడ్స్ అనేది చూస్తూ ఉంటాము దీనిలో మనం ఎక్కువగా గర్భసంచి లోపల అంటే మనకి ఇంట్రామ్యూరల్ మయోమెట్రియల్ ఫైబ్రాయిడ్స్ కానీ సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా చాలామంది ఉమెన్స్లో గమనిస్తాం ఇది నార్మల్గా టీనేజర్స్లో రావడం కొంచెం వెరీ రేర్ అనే చెప్పాలి ఎక్కువగా మనకి మెనోపాజ్ టైంలో అంటే ఈ 35 దాటిన తర్వాత ఇప్పుడు కొంతమందికి ఈవెన్ 40స్లో కూడా మెనోపాజ్ వచ్చేస్తుంది సో ఆ 35-50 ఇయర్స్ ఆఫ్ అన్ ఏజ్ గ్రూప్ మధ్యలో మనకి ఈ ఫైబ్రాయిడ్స్ అది ఎనీ కైండ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అని చెప్పాలి ఎస్పెషల్లీ మనకి ఈ మెనోపాజ్కి నియర్ టు ఉన్న వాళ్ళలో వన్స్ మనకి 50స్ దాటింది 55 దాటింది అన్నాక ఎలాగో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ సెక్రీషన్స్ ఉండదు కాబట్టి మనకి ఈ థిన్నింగ్ ఆఫ్ వాల్ అనేది అంటే యుట్రైన్ వాల్ అనేది ఫైబ్రాయిడ్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ అని చెప్పాలి సో మనకి ఏంటంటే ఎక్కువగా మెనోపాజ్ టైంలో వస్తుంది కాబట్టి అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ నెలసరి అనేది ఎక్కువగా రావటం కానీ ఫైబ్రాయిడ్ ఎస్పెషల్లీ ఏంటి అంటే ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది ఎస్పెషల్లీ మెనరేషియా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక మంత్లీ ఒకసారి పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఒక 20 డేసో 30 డేసో లేకపోతే ఈవెన్ 2 మంత్స్ కూడా కంటిన్యూస్గా ఉన్న కండిషన్స్ ఉంటూ ఉంటాయి దాంతోపాటు పొత్తి కడుపులో నొప్పి రావటము తర్వాత ఎస్పెషల్లీ మెన్సెస్ టైంలో పొత్తి కడుపులో నొప్పి రావటం మెన్సెస్ ఆగిపోయినాక ఆ పెయిన్ అనేది తగ్గిపోవటం మనము ప్రైమరీ సిమ్టమ్ కింద మనం ఫైబ్రాయిడ్ తీసుకుంటాం ఇది కాకుండా ఎక్కువగా దీనిలో పెద్ద పెద్ద గడ్డలు లాగా పడటం అది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడా లేకపోతే సబ్సిరోజల్ ఫైబ్రాయిడా లేకపోతే పెడెంకులేటెడా అనే టైప్ ఆఫ్ ఇదిని బట్టి మల్టిపుల్ ఫైబ్రాయిడ్ ఉందా సింగిల్ ఫైబ్రాయిడ్ ఉందా అనే దాన్ని బట్టి కూడా మనకి నెంబర్ ఆఫ్ క్లాట్స్ కానీ ఈ పొత్తి కడుపులో నొప్పి కానీ యూరినేషన్ ఆగకపోవడం కానీ సివియర్ బ్యాక్ పెయిన్ కానీ ఈ థై పెయిన్ కానీ ఇవన్నీ మనం డిపెండ్ అయ్యి ఉంటుంది
సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సిమ్టమ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్ ఉంది అంటే మాత్రం మెనరేషియా అనేది ఒక బెస్ట్ సిమ్టమ్ అని చెప్పొచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, కొండలరావు కృష్ణారెడ్డి జిల్లా నుంచి. హలో కొండలరావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మా పాపకి 15 సంవత్సరాలు అమ్మా. ఓకే, 15 సంవత్సరాలు. అది పిసిఓడి ప్రాబ్లం ఉంది పాపకి. తర్వాత ఈ ఒకసారి స్కానింగ్ తీపిస్తే ఏదో మామూలు సెకండ్ టైం చెప్పారు చూడండి, స్టిట్స్ ఉన్నాయని చెప్పి స్కానింగ్ లో ఇచ్చారు. ఓకే, తర్వాత మళ్ళీ సెకండ్ ఒపీనియన్ ఒకసారి తీస్తే వాళ్ళు లేదని ఇచ్చారు. ఇప్పుడు మా పాపకి పీరియడ్స్ సక్రమంగా రావట్లేదు ముందు, అది థైరాయిడ్ ప్రాబ్లం లేదు, థైరాయిడ్ టెస్ట్ అయితే థైరాయిడ్ ఏం లేదన్నారు. అది పీరియడ్స్ సక్రమంగా రావట్లేదు. ఒకటండి, అంటే సింపుల్ సిస్ట్ అలా అయితే కనుక దానికి అదే కొన్ని పీరియడ్స్ వచ్చిన తర్వాత కరిగిపోతూ ఉంటాయి, దానివల్ల పెద్దగా మెన్సెస్లో ప్రాబ్లం రాదు. కానీ పీసీఓడి ఉంది అంటున్నారు కాబట్టి ఇంకా పూర్తిగా క్లియర్ కాకపోయి ఉండొచ్చు, దానివల్లనే ఈ నెలసరిలో సమస్యలు రావడం గమనిస్తాం. కాబట్టి ఆ పాపని కొంచెం అంటే వెయిట్ చూసుకోమని చెప్పండి. అంటే ఒకవేళ బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే ఆ వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కూడా మనకి మైల్డ్ మెడికేషన్ స్టార్ట్ చేస్తే వితిన్ 2-3 మంత్స్లో కూడా మనకి ఆ నెలసరి రెగ్యులరైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి వీలైతే కనుక మనకి పీసీఓడి సమస్యలకు కానీ నెలసరి సరిగా లేకపోయినా కూడా మనకి హోమియోపతిలో చక్కని పరిష్కారం ఉంది, ఒకసారి వీలైతే కనుక వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భాస్కర్ లక్ష్మి వెస్ట్ గోదావరి నుంచి. హలో భాస్కర్ లక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మా పాపకి 24 ఇయర్స్ అండి మేడం. 24 ఇయర్స్ 1 ఇయర్ బ్యాక్ అక్టోబర్ ఆ టైంలో మేడం పీరియడ్స్ 3 మంత్స్ రాలేదండి మేడం. 3 మంత్స్ రాకపోతే ఏం చేసామంటే మేడం హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. హాస్పిటల్ తీసుకెళ్తే ఏంటని చూసి మందులు ఇచ్చారు మేడం. మందులు ఇప్పుడు పాప కావాలా మీకు ఏం చేయాలంటే వద్దని చెప్పాం మేడం. మేము ఒక బాబు ఉన్నాడు అప్పటికి ఆల్రెడీ, వద్దంటే పీరియడ్స్ వస్తానికి 3 మంత్స్ మందులు ఇచ్చి కంటిన్యూగా వాడాలన్నారండి. 4 మంత్స్ 4 మంత్స్ వాడక మొన్న అక్టోబర్ వరకు బాగానే వచ్చాడు మేడం పీరియడ్స్. మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ పీరియడ్స్ రావట్లేదండి. 1 మంత్ అయిపోయేసరికి రాకపోయేసరికి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళింది మేడం. తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నా అంటే పాప ఏమో 24 ఇయర్స్ ఎయిటీ ఉన్నదండి పాప, వెయిట్ 80 కిలోస్. ఓకే, ఉండేసరికి తర్వాత మేడం ఏమన్నారంటే ముందు మీరు మాత్రం కంపల్ మీకు నీటి పొడుగులు ఉన్నాయి అవి కరగాలి, మీరు ముందు అర్జెంట్ గా 2 మంత్స్ మందులు ఇచ్చి అర్జెంట్ గా 4 కేజీస్ తగ్గమన్నారండి. తగ్గమని మందులు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత 1 మంత్ అయిన తర్వాత మొన్న నవంబర్ 4 కి పీరియడ్ వచ్చిందండి. వచ్చింది కానీ బ్లీడింగ్ ఏమి అవ్వలేదు మేడం. ఓకే, అవలేదండి. మళ్ళీ ఇప్పుడు 20 కనిపించిందండి, 2 డేస్ కొంచెం రెడ్ గా కాకపోయినా కొంచెం కనిపించింది కానీ అసలు బ్లీడింగ్ అవ్వలేదు మేడం. ఏంటంటే మాకు ప్రాబ్లం అంటారా? యా, డెఫినెట్ గా ప్రాబ్లమేనమ్మా. అంటే పీసీఓడి ఉంది, బాగా ఒబేసిటీ కూడా ఉంది, అంటే ఓవర్ వెయిట్ ఉన్నారు కదా. 24 ఇయర్స్ కి 80 కిలోస్ అంటే చాలా ఎక్కువగా వెయిట్ ఉంది. కాబట్టి ఆ పాప 24 ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒకవేళ 5'2" ఆర్ 5'3" ఉన్నా కూడా 60-65 కిలోస్ కంటే ఎక్కువగా ఉండొద్దు. ఆ లెక్కన చూసుకున్నా మీరు ఆ పాప 20-25 కిలోస్ తగ్గాల్సి ఉంటుంది. ఆ వెయిట్ తగ్గితే కనుక మనకి డెఫినెట్గా పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అవుతాయి. కాకపోతే అంత 20-25 కిలోస్ ఎట్ ఏ టైం తగ్గడం కష్టం కాబట్టి ఫస్ట్ మీరు మెడికేషన్స్ వాడుకోండి. ఇప్పుడు హార్మోనల్ పిల్స్ వేస్తున్నారు కాబట్టి తనకి అది జస్ట్ వేసినప్పుడు వేసి బంద్ చేసిన తర్వాత అది విత్డ్రావల్ బ్లీడింగ్ లాగా బ్లీడింగ్ కనిపిస్తుంది, కానీ ఫ్లో అనేది చాలా స్కాంటీగా అంటే 1 or 2 డేస్ ఏదో వచ్చినట్టు మళ్ళీ నార్మలైజ్ అవ్వడము అలా ఉంటుంది. సో అలా కాకుండా నేచురల్ మెడికేషన్స్ వాడండి, ఆహార నియమాలు పాటించండి. మీకు ఇలాంటి కేసెస్కి మనకి హోమియోకర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ జీనో ఫార్ములా బేస్ మీద ఇచ్చే మెడిసిన్ చాలా వరకు వర్కౌట్ అవుతుందమ్మా. వెయిట్ లాస్ కూడా నేచురల్గా తగ్గేటటువంటి ఫుడ్ అంటే ఆహార నియమాలు అట్ ద సేమ్ టైం మెడికేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. సో 2 స్లైమంటేనస్గా తీసుకుంటారు కాబట్టి వితిన్ మంత్స్లోనే పాపకి క్లియర్ అయిపోయి మనకి నెలసరి కూడా రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీలైతే కనుక ఒకసారి హోమియోపతి కూడా వాడి చూడండి అమ్మా. ఓకే మ్యామ్, మెయిన్గా అంటే ఫైబ్రాయిడ్స్కి అంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి హోమియోపతిలో? సో అది ఫైబ్రాయిడ్ కావచ్చు, నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే ఎండోమెట్రియోసిస్, అడినోమయాసిస్ కానీ, పీసీఓఎస్ కానీ, ఎలాంటి కండిషన్కైనా ఇచ్చేది బేసిక్గా ఈ కాన్స్టిట్యూషన్ ఫార్ములా బేస్ మీద ఇచ్చే మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది.
సో చాలా వరకు ఏంటంటే మన బాడీని ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్గా అంటే మూలాల నుంచి ఏదైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉందో అది ఎలిమినేట్ చేస్తూ కొన్ని రకాలైన ఆహార నియమాలు పాటించమని చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మినిమల్గా మనకి ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ చేయించాల్సి ఉంటుందో అవి చేయించి ఒక కన్క్లూషన్కి వచ్చినాక ఈ కాన్స్టిట్యూషన్ ఫార్ములా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ మనం మెడిసిన్ స్టార్ట్ చేసినాక ఒకేసారి మనకి ఈరోజు స్టార్ట్ చేసి ఈరోజే పీరియడ్ అనే ఇది ఉండదు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ హార్మోనల్ పిల్స్ అలా ఏమీ ఉండవు కాబట్టి హోమియోపతిలో మనకి అంటే డే బై డే వెళ్తున్న కొద్దీ నెలసరి నార్మలైజ్ అయ్యి ఆ పీసీఓడి సమస్య కానీ ఫైబ్రాయిడ్ సమస్య కానీ తగ్గుతూ దానికి వచ్చే కాంప్లికేషన్స్ అన్ని క్లియర్ అయ్యే ఛాన్సెస్. పీసీఓడి గురించి అలాగే ఫైబ్రాయిడ్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.